ఇవాళ వాలంటైన్స్ డే కదా, ఫిబ్రవరి 14th. మా ఆయన గిఫ్ట్ ఇచ్చారు ఫస్ట్ టైం గిఫ్ట్ అన్నమాట. లవ్ నుంచి మ్యారేజ్ దాకా ఇప్పుడు దాకా ఇప్పుడు ఇచ్చిన గిఫ్ట్ ఫస్ట్. ఏందో చూడాల, చాక్లెట్లో ఏందో. బో రేష్మ వెడ్స్ ఖాదర్ అంట, చేద్దాం. ట్రై ప్యాడ్ తీసుకురా. ఎట్ట ఇచ్చది, గిఫ్ట్ ఇచ్చేది కూడా తెలీదా? ఆ పిల్లల్ని తీసుకో, కొద్దిగా వీడియో షూట్ చేసుకుంటున్నా, ఓపెన్ చేస్తున్నా. ఆ పిల్లల్ని దీవా. ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఎవరు? సో ఈ గిఫ్ట్ ఏంటో కొంచెం గెస్ చేశారనమాట. కప్పు అనుకుంటున్నా, టీ కప్ అనుకుంటున్నాను. చూద్దా. ఫస్ట్ టైం ఇచ్చినాడు మా ఆయన. మ్యారేజ్ యానివర్సరీకి కానీ ఎప్పుడు, నా బర్త్డేకి కూడా ఇవ్వలేదు. రేష్మ వెడ్స్ కాదా వచ్చేసింది. ఎడికిరా. నేను మా ఆయనకి తెలియకుండా సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశా. ఒక రేంజ్లో కాదు, మామూలుగా అయితే చేశాను. మా ఆయనకి గిఫ్ట్ అయితే ఇంకా కొనలా నేను. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది అనమాట టీ కప్పు. ఉన్నమా, లవ్ ఇట్. ఇది నేను ఎడిటింగ్ చేసుకున్నా ఈ పిక్ అనేది. ఇది మొన్న భోగి రోజు కాదు, సంక్రాంతి. సంక్రాంతి అప్పుడు ఇది ఫోటో మాల్లో దిగినాము ఇద్దరము. అది ఇక్కడ వచ్చేసి రేష్మ కాదు, మా ఇద్దరు పిక్స్ అయితే వేయించినాడు. బాగుంది, ఫస్ట్ టైం చూపిస్తానమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది భద్రంగా దాచిపెట్టుకుంటా, అంటే తాగితే ఇంకా అప్పలకాయలు పగలు కొట్టేస్తారు. సో ఇది మా ఆయన గిఫ్ట్ కొనడానికి ఆయనకు తెలియకుండా బజార్కి అని చెప్పి వెళ్ళాలి. ఆయన తీసుకొస్తాను నేను కూడా. పాపం ఎప్పటి నుంచో వాచి అని అడుగుతున్నాడు ఆయన. సో అదే తీసుకుందాం అనుకుంటున్నా నేను. మరి కప్పు నీకు ఇచ్చినాడు అర్థం. సో టుడే వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చేసాను ఫ్రెండ్స్. అయింది అందరికీ. ఇప్పుడు వచ్చేసి 3:30 అయింది టైము. నరసింహకొండకైతే ప్లాన్ చేసుకున్నాము. మా ఫోటోగ్రాఫర్ కెమెరామ్యాన్ అన్నమాట. చెప్పి చీకట్లో కనిపించట్లా బయటకు వెళ్ళా చూపిస్తాం మా కెమెరామ్యాన్. కొండల్లో ఫోటోషూట్కి అయితే వెళ్తున్నాము. ఇందో కొత్త పెళ్లి కొడుకు, కూతురు దశ. సో ఇప్పుడైతే వెళ్తున్నాము అన్నమాట. చిన్న ప్లాన్ అయితే చేసుకొని ఉన్నాము. ఇంకా వెళ్తూ బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ఏవే పోనీ మంకీస్. నేనైతే ఒక ప్లాన్ అయితే వేసుకొని ఉన్నా ఖాదర్ వాళ్ళ ఫ్రెండ్ అన్నకి, అంటే ఖాదర్కి కూడా తెలియకుండా మార్నింగే అన్నకి కేక్ అని ఆర్డర్ ఇవ్వమని చెప్పాను. నరసింహకొండకి అన్న రమ్మని చెప్పాము.
నేను చెప్పాను గిఫ్ట్ కూడా తీసేసుకున్నాను నేనైతే వాచి బజార్కి వెళ్ళేసి. ఇంకా గిఫ్ట్ కూడా వచ్చేసి నేను అన్న వాళ్ళ ఇంట్లోనే పెట్టేసి వచ్చేసాను అనమాట. ఖాదర్కి అసలు తెలియదు నేను తీసుకున్న విషయం కూడా. అడుగుతూ ఉన్నాడు ఏంది ఏంది అని, ఏం లేదులే అది ఇది అని చెప్పాను అనమాట. నేను అక్కడ ప్లాన్ చేసుకున్నాను నరసింహకొండ కాడ, ఆడ కుదరలేదు. ఫొటోస్ వరకు దిగేసి ఇంకా ఇంటికైతే బయలుదేరేసాము. మేమైతే అన్నకి కుదరలేదనేసి టుడే కేక్ అయితే తెప్పించాను. ఖాదర్కి కూడా తెలియదు అనమాట నేను తెప్పించింది. రాక్షసి అరుస్తూ ఉంది. సో ఏదో ఎప్పుడో చేయలేదనేసి ఇప్పుడైతే తెప్పించాము. చిన్న చిన్నగా అయితే సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాము. హ్యాపీ వ్యాలెంటైన్స్ డే. కేక్ పేరురా అటు వేలు దీనిలో పడుతుంది. హ్యాపీ వ్యాలెంటైన్స్ డే. లైఫ్ లాంగ్ ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. అన్నా మా ఊరు బాధి కదా పేదలు కష్టపడుతున్నాడు. ఓకే షార్ట్ అయితే పేరు మీరు ఇప్పుడైతే కేక్ కటింగ్ అన్నీ అయిపోయినాయి అన్నమాట. మా ఖాదర్కి అయితే గిఫ్ట్ తెచ్చా గిఫ్ట్ తెచ్చానని తెలియదు ఆయనకైతే. వాచ్ ఇష్టం ఇంటికి తెచ్చా. ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావా? ల్యాగ్ చేస్తున్నాడురా. నీకు నా గాడ్ పెట్టిందన్న విషయం గాడ్ స్టిక్కర్లది ఇగో. అంత లేదులే చిన్న బొమ్మ అమ్మాయి అబ్బాయి అయితే షోగా ఉంటుంది కదా. అదే దాని డౌట్ చిన్ని బొమ్మ దగ్గర రాదు. ఏమీ రాదు ఇంత లైట్ వెళ్తుంది. ఏంటి షాక్ అయ్యావా? ఈయన పక్కది ఫోటో తీసుకోండి. ఫోటో తీరా
రెండు షాపులు తిరిగినా నాకు అదే దుర్గా ఫ్యాన్స్ ఉంది కదా, ఆడ కూడా చూసాను నాకు నచ్చలే, అది రాయల్స్ ఒకటే అది చేయండి బాగుంది అని ఫస్ట్ ఇయర్ చూసేసి ఆడ పోయిన ఆడ ఇంకేమన్నా బాగుంది అని ఇదే నచ్చింది. ఎప్పుడైనా సరే 500 350 అలా తీసుకోవాలి అనుకుంటాడు, నేను వద్దు వద్దు అని చెప్పి తీసుకోలేదన్నమాట. ఎప్పటి నుంచి అడుగుతున్నాడు అని చెప్పి నేనే తెలియదు కూడా తెలియదు, నేను తెచ్చింది కూడా కాదు. అన్నకి ఎప్పుడో తెలుసు పొద్దున్నే ఫోన్ చేసానని చెప్పా వాచ్ గిఫ్ట్ వాచ్ అండి నేను కొన్నా అసలు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మా ఆయనకైతే ఫస్ట్ టైం సర్ప్రైజ్ అయితే ఇచ్చాను, తెలియదు అనమాట ఆయనకైతే అసలుకి కేక్ విషయం కానీ వాచ్ కానీ ఏది కూడా తెలియదు. వాళ్ళ ఫ్రెండ్ వల్ల అన్నం తెమ్మని చెప్పి చేశానమాట. సో ఆయన అసలు గెస్ట్ చేయాలి ఆయనకి అసలు తెలియదు. సో ఇది ఇవాళ డే బ్లాగ్ అయితే వాలంటైన్స్ డే రోజుది. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టండి, నా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం.